భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం చాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం ఉన్నటువంటి పిల్లల కోసం మహాభారతం అనేటువంటి శీర్షిక మనము క్రిందటి కథలో అంటే 29 కథలు చెప్పుకున్నాం. ఈరోజు చెప్పుకునేటువంటి కథ 30వ కథ అనమాట. క్రిందటి కథలో మనం ఏం చెప్పుకున్నామంటే పాండురాజు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఆమెతో, ఎందుకంటే పాండురాజుకు మృగశాపం ఉన్నందువల్ల ఆయన భార్యతో అడుగుతాడనమాట, నీవు తపోధనులైనటువంటి బ్రాహ్మణుల వల్ల నీవు వృత్తులు కనచ్చు కదా అంటే, ఆమె అలా కాదు అని చెప్పేసి విషితాక్షిని యొక్క వృత్తాంతం చెప్తుంది. చెప్పి నీవు కూడా అలాగే సంకల్ప బలంతో నాకు బిడ్డలు కలిగేటట్టు చేయొచ్చు కదా అని అంటే, అప్పుడు పాండురాజు, నేను అంత గొప్ప చక్రవర్తిని కాదండి నేను, అందువల్ల నీవు నేను చెప్పినట్టుగానే ఇది ధర్మ మార్గమే, దీని ప్రకారం నీవు తపోధనులు గొప్ప వేద పండితులు అయినటువంటి బ్రాహ్మణుల ద్వారా బిడ్డలను కను అని చెప్పి అతను సమాధానం చెప్తాడనమాట. అప్పుడు ఆమె అంటుంది, మరి నా వాళ్ళను దేవతలనే మనం పిలవచ్చు కదా ఒకేసారి అంటే, మరి దేవతలు ఎలా వస్తారు అని పాండురాజు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. అంతవరకు మనం కథ చెప్పుకున్నాం అనమాట. అప్పుడు కుంతి పూర్వ వృత్తాంతాన్ని కూడా మొదలు పెడుతుంది అనమాట. శూరసేనుడు అన్నటువంటి ఒక వృష్టి వంశపు రాజు అనమాట, యాదవుల్లో శ్రేష్ఠుడు అనమాట అతను. యదువంశపు యాదవుల్లో ఉంటే మన శ్రీకృష్ణుడు యాదవుడే కదా, యాదవ వంశంలోనే వృష్టి వంశజులు గొప్ప అందులో ఒక కులం అనమాట వృష్టి వంశజులు. ఆ వృష్టి వంశంలో శూరసేనుడు అనేటువంటి రాజు అనమాట. ఆ శూరసేనుడికి ఒక కుంతి భోజుడు అన్నటువంటి ఒక మిత్రుడు అనమాట. కుంతి భోజునికి బిడ్డలు లేరు. ఆ కుంతి భోజుడు వచ్చేసి ఏం చేస్తా అంటే, ఒకరోజు శూరసేనుడిని తొడుతారు, నీకు పుత్రులు కానీ పుత్రికి కానీ పుడితే, నీకు ఎవరు మొదట పుడితే వాళ్ళని నాకు సాక్కోవడానికి దద్దు తీసుకోవడానికి నాకు అనుమతించు అని చెప్పి ఆయన ప్రార్థిస్తాడు. ఈయన కూడా సరే అంటాడు అనమాట శూరసేనుడు. శూరసేనుడికి ఒక కుమార్తె ఒక కుమారుడు జన్మిస్తారనమాట. ఆ కుమార్తె ఎవరు, కుమార్తె వచ్చేసి పృథ అన్న అమ్మాయి. మరి కుమారుడేమో వసుదేవుడు. వసుదేవుడు మనకు అందరికీ తెలుసు కదా, వసుదేవుడు ఎవరు, శ్రీకృష్ణుడు యొక్క తండ్రి వసుదేవుడు అనమాట. వసుదేవుడి చెల్లెలు వచ్చేసి, వసుదేవుని అక్క వచ్చేసి ఈమె పృథ. ఈ పృథను ఏం చేస్తాడు, శూరసేనుడు ఇచ్చిన వాట ప్రకారము కుంతి భోజనం ఇచ్చి నీ పెంచుకునైనానే ఆమెకి ఇచ్చేస్తాడనమాట. కుంతి భోజనం దగ్గర ఆమె పెరుగుతుంటుంది. కుంతి భోజన దగ్గర ఆమె పెరిగిన దాని నుంచి ఆమెకు కుంతి అని కూడా పేరు వస్తుంది. ఆ కుంతి చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకసారి ఏమైపోతుందంటే, కుంతి భోజన దగ్గరికి వాళ్ళ ఆస్థానానికి ఒకసారి ఒక ఋషి వస్తాడనమాట. ఋషి పేరు ఏమంటే దుర్వాసుడు అన్నటువంటి ఋషి. మహాకోపిష్టి, చాలా భయంకరమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు, ఉగ్ర రూపంలో ఉంటాడు అతను. మరి ఈశ్వరుని సంభూతుడు కదా అతను, ఈశ్వరుని హంశ అతను, దుర్వాసుడు. అతను అక్కడికి వస్తాడనమాట. అతన్ని సేవించి మెప్పించాలంటే చాలా కష్టం అనమాట. అందువల్ల ఆయన ఏం చేస్తాడంటే, అయ్యా దుర్వాస ఇతను కుంతి భోజనంతో చెప్తాడు, నేను నీ ఆ ఇంట్లో ఒక సంవత్సర కాలం ఉండాలి అని అంటాడు అనమాట. మరి సంవత్సర కాలము మనము చూస్తూనే ఉంటాం కదా, మన ఇంటికి ఎవరైనా అతిథి బంధువులు వస్తే ఒక రోజు రెండు రోజులు చూడడానికి చాలా కష్టమైపోతుంటుంది ఒకసారి అలా ఉండేటువంటి పరిస్థితులు ఇప్పటికీ పరిస్థితుల్లో. మరి అప్పట్లో అలాంటివి లేదన్నమాట. ఇంటికి వచ్చిన వారు ఎవరైనా ఋషులు అలాంటి వాళ్ళు వస్తే ఇంకా చాలా సంతోషపడేవాళ్ళు వాళ్ళు. ఆయన ఏం చేస్తా అంటే, తన కుమార్తెను కుంతిని పిలిచి, అమ్మా ఇతను మహర్షి వచ్చాడు మన ఇంటికి, ఇతను ఒక సంవత్సర కాలం మన ఇంట్లో ఉంటారు, ఇతనికి వేళ తగ్గట్టుగా ఆహారం కానీ అన్నపానాదులు కానీ ఏమైనా ఏం అడిగితే తన స్నానాది కార్యక్రమాలు ఏం కావాల్సి ఉంటే అవన్నీ చక్కగా నిర్వర్తించుకుంటూ చక్కగా చూసుకోవాలి అని చెప్పి ఆమెను నియోగిస్తారు అనమాట. మేము చిన్నపిల్ల, ఇతనేమో మహాకోపిష్టి ఋషి, ఇతన్ని చూసుకోవడానికి ఆమె సరిపోతుందంటే ఆమె అంత అంత శక్తి ఉండేటువంటి ఆమె అన్నమాట. కుంతి చిన్నప్పటి నుంచినే చాలా మనం ఓపిక అంటాం కదా, ఓపిక పరాకాష్ట ఆమె, అంత అంటే గొప్ప తల్లి అన్నమాట ఆమె. ఆమె ఏం చేస్తుందంటే, చిన్నప్పటి నుంచి చిన్నతనమైనప్పటికీ కూడాను పెద్ద ఆమె ఆమె దుర్వాసునికి అన్ని అతిథి మర్యాదలు సమస్త సౌకర్యాలు చేస్తుంది అనమాట. ఆయన ఎలాంటి వాడు అంటే, ఒకసారి వెళ్ళిపోయేవాడు అన్నాడు, వెళ్ళిపోయేసి మధ్యాహ్నం వస్తాను భోజనానికి అనేవాడు. మధ్యాహ్నం వచ్చేవాడు కాదు, ఈమె కాసుకొని ఉండాల్సిందే అతని కోసము. తర్వాత ఒక్కొక్క రోజు స్నానం చేసి వేగంగా ఇంటికి వచ్చేసేవాడు భోజనానికి, భోజనం పెట్టుకునేవాడు. ఒక్కొక్క రోజు వచ్చేవాడే కాదు, ఆ రోజు ఉండేదే లేదు, మళ్ళీ ఎప్పుడో వచ్చేవాడు. ఇలా ఆయనది
ఎలా ఉంటుందో, వ్యవహారం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అనమాట. అలాంటి వ్యక్తిని ఈమె చాలా నిష్ఠతో ఆరాధించి అతన్ని సంతోషపెడుతుంది అనమాట. ఒక్క సంవత్సర కాలం అలా జరుగుతుంది అనమాట. ఆయన ఈమెను పరీక్షిస్తాడు, ఈమె ఓపిక సహనము అంతా పరీక్ష చేస్తాడనమాట. పరీక్ష చేసి అమ్మాయిని పిలుస్తాడనమాట. అమ్మాయిని పిలిచి, అమ్మాయి నీకు నేను ఒక వరం ఇస్తాను, ఏమిటంటే ఆ వరం వల్ల నీవు ఆ మంత్రం చదివి ఏ దేవతను నీవు పిలుస్తావో ఆ దేవత నీ దగ్గరికి వస్తాడు. అతనికి ఇష్టమున్నా లేకపోయినప్పటికీ కూడాను నా మంత్ర శక్తి వల్ల అతను నీకు కట్టుబడిపోతాడు అనమాట. కట్టుబడిపోయి నీకు అతను ఒక పుత్రుడు కలిగి పుట్టేటట్టు చేస్తాడు అని చెప్పేసి ఆశీర్వదించి ఆయన ఆ మంత్రాన్ని ఆమెకు చెవులో ఉపదేశించి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. కొంత అది గుర్తుపెట్టుకుంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు పాండురాజుకు చెప్తుందని ఏం చెప్తుందంటే, అయ్యా ఇది నా పూర్వ వృత్తాంతము, కాబట్టి నేను ఏ దేవతని పిలిస్తే ఆ దేవత అతనికి ఇష్టమున్నా లేకపోయినప్పటికీ కూడా నా దగ్గరికి రావాల్సిందే, కాబట్టి నువ్వేం భయపడినక్కర్లేదు, ఏ దేవతను కోరుకోమంటావు చెప్పు, ఆ దేవత నేను పిలుస్తాను, ఆ దేవత వచ్చి నాకు పుత్రుడు కలిగిస్తాడు అని అది చెప్తుందన్నమాట. చెబితే అప్పుడు పాండురాజు చాలా సంతోషమైపోతుంది, చాలా సంతోషమైపోయి నా జన్మ ధన్యమైపోయింది, చాలా మంచి విషయం చెప్పావు నీవు ఈరోజు అని చెప్పేసి ఆ మహర్షికి ఒక ప్రణామము, నీకు అతను వరం ఇచ్చాడు కదా అందువల్ల నాకు చాలా సంతోషం అయిపోయింది, నేను ఇప్పుడు మనము ఒక దేవతని పిలుద్దాము అంటున్నాడు, కాస్త ఆలోచన చేస్తాడు, మనకి ఎలాంటి బిడ్డ ఉండాలి, మనకు మంచి ధర్మాత్ముడు ఉండాలి, మొదట ధర్మాత్ముడు, ధర్మం ఉంటే ధర్మమే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది అనమాట. కాబట్టి ధర్మాత్ముడు మనకు కావాలి, కాబట్టి ధర్మాత్ముడు కావాలంటే మనకి ఎవరు కావాలంటే నీవు ధర్మదేవతను ఆహ్వానించు అని చెప్తాడు. ధర్మదేవతను ఆహ్వానించు అని చెప్తే ఆమె సరే అంటుంది, భర్త మాటలు కట్టుబడి ఉంటుంది కదా మరి ఆమె, అందువల్ల ఆమె ఏం చేస్తుందంటే ధర్మదేవతను ఆహ్వానిస్తుంది. ధర్మదేవత ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమయ్యి ఆయన ఈమెకు పుత్రుడు కలిగేటట్టు వరం ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. ఆ పుత్రుడు ఎవరు, ఆ పుత్రుడే వచ్చేసి మనకు ధర్మరాజుగా ప్రసిద్ధి అవుతాడు అనమాట. ముందుకు ధర్మరాజు పుడతాడు అనమాట. అప్పుడు ఆయన పుట్టగానే ఏమైపోతుందంటే అశరీర వాణి అంటే ఆకాశం నుంచి పెద్దగా శబ్దం వస్తుంది అనమాట. ఎవరి మాట వినిపిస్తుంది అంటే, అమ్మా కుంతి ఇతను పుట్టినటువంటి బిడ్డ సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు, ఇతను గొప్ప ధర్మాత్ముడు, గొప్ప ధర్మాత్ముడు, గొప్ప చక్రవర్తి అయిపోతాడు, ఇతను సమస్త మండలాలను సమస్త ప్రజలను ఏలుబడి చేస్తాడు, ఇతను చక్రవర్తి అవుతాడు అని చెప్పేసి శబ్ద మాటలు వినిపిస్తుంది అనమాట. ధర్మాత్ముడుగా ఉంటాడు ఇతను, ధర్మము అంటే ధర్మరాజు అంటే అతనికన్నా మించినటువంటి ధర్మం లేదనమాట, అటువంటి వ్యక్తి అవుతాడు అని చెప్పేసి అశరీర వాడు చెప్పి వాళ్ళకు మళ్ళీ వినిపించకుండా నిలిచిపోతుంది అనమాట. ఈమె చాలా సంతోషమైపోతుంది, సంతోషమైపోతుంది. చిన్న పిల్లవాడు పుడతాడు, అతను చక్కగా ఉంటారనమాట. పాండు మహారాజుకి ఏమైపోతుందంటే మరి ధర్మాత్ముడైనటువంటి బిడ్డ ఏమో పుట్టాడు, మరి ధర్మం కూడాను రక్షణ కావాలి కదా, మరి ధర్మానికి కూడాను రక్షణ ఉండాలన్నమాట. రక్షణ అంటే ఏమైపోతుందంటే ధర్మం కూడా అప్పుడప్పుడు ఏమైపోతుందంటే అధార్మికులు వచ్చి ధర్మాన్ని బాధిస్తుంటారు. అందువల్ల చాలా బలిష్ఠుడైనటువంటి ఇంకొక కొడుకు మనకుంటే బాగుంటుంది కదా, కాబట్టి బలిష్ఠుడైనటువంటి దేవత ఎవరు ఆలోచన చేస్తారు అనమాట. దేవతల్లో చాలా బలిష్ఠుడు ఎవరంటే వాయుదేవుడు అనమాట. కాబట్టి వాయుదేవుడిని నీవు ఆహ్వానించు అని చెప్పి ఆమెను ప్రేరేపిస్తాడనమాట. అప్పుడు ఆమె వాయుదేవుడిని ప్రార్థిస్తుంది, వాయుదేవుడు ప్రత్యక్షమైపోతాడు, ఎందుకంటే ఆమె మంత్రం అలాంటి మంత్రం కదా, మరి ఆ మంత్రం ప్రయోగించేపటికి ఆ మరి ఆ దేవతకు ఇష్టమున్నా లేకపోయినా కూడా రావాల్సిందే, మరి వాయుదేవుడు ప్రత్యక్షమవుతాడు. వాయుదేవుడి ప్రసాదం వల్ల ఆమెకి ఏమైపోతుందంటే ఒక బిడ్డ పుడతాడు అనమాట. పుట్టినవాడు చాలా బలిష్ఠుడు అనమాట, మహాకాయుడు బలిష్ఠుడు అలాంటి వాడు పుడతాడు. పుట్టి పుట్టంగానే వాడు ఏమైపోతాడంటే ఆమె ఒడిలో నుంచి జారి క్రింద పడతాడు. క్రింద పడితే అందరికీ ఆశ్చర్యం అయిపోతే ఏమైపోతుందంటే అక్కడ పెద్ద బండరాయి ఉంటుంది అనమాట. ఆ బండరాయి మీద బిడ్డ పడేపాటికి బిడ్డ ఏడుడు అనమాట, ఆ బండరాయి పొడిపొడైపోతుంది. మరి అందరికీ ఆశ్చర్యపోతారు. తర్వాత కుంతి ఆ బిడ్డను ఎత్తుకునేసి మరి ప్రసవించిన పదవ రోజు ఆమె ఎలా ఆ శతశృంగ పర్వతము ఛాయల్లో పరాడుతూ ఉంటుంది అనమాట. పరాడుతూ ఉంటే పెద్ద పులి ఒకటి గర్జించుకుంటూ వాళ్ళని తినడానికి దగ్గరకు వస్తుంది అనమాట. పాండురాజు దూరం నుంచి చూస్తాడు, మూడు నిషిద్ధమైనటువంటి బాణాలు తీసి ఆ మృగం మీదకి వేస్తాడు అనమాట. మృగం మీదకి వేస్తే ఆ పులి గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే పడి చనిపోతుంది. చనిపోయి కూడా ఆ శబ్దం విని కుంతికి చాలా భయం అయిపోతుంది, చాలా భయపడి మూర్చ వచ్చినట్టు అయిపోయి అలాగే పడిపోతుంది. బిడ్డ ఒడిలో ఉంటాడు చూసి ఆమె గుర్తులేదనమాట. ఆ ఒడిలో ఉన్నటువంటి బిడ్డ కాస్త జారి శతశృంగ పర్వతం మీదనే పడుతుంది అనమాట. పర్వతం మీద పడుతూనే
పర్వతం ముక్కలు ముక్కలైపోతుంది అనమాట. అంటరాజు కొందరికి ఆశ్చర్యమైపోతుంది, ఎంత బలిష్ఠుడి పిల్లి బిడ్డ, మరి కింద పడితే నేల మీద పడిన బిడ్డ ఏడవడం లేదనమాట, రాళ్ళు పగిలిపోతున్నాయి, కొండలకు పగిలిపోతున్నాయి అనమాట. సో అలాంటి పరిస్థితి అనమాట. అంత గొప్ప వీరుడు అనమాట ఇతను, భీముడు. భీముడు అని పేరు పెడతారు అతనికి, భీమ విక్రమం ఉన్నటువంటి వాడు కాబట్టి భీముడు అని అతను పేరు పెడతారు అనమాట. ఈ ఇద్దరు పుత్రులు అయిపోయిన తర్వాత పాండురాజు ఇంకా పుత్రులు కావాలని ఆశ. ఆయన ఏం చేస్తా అంటే, మరి ధర్మాత్ముడు పుట్టాడు, ధర్మానికి రక్షణ భీముడు పుట్టాడు అని సకల దేశాలను చేయించగలిగి విజయాలు చేయగలిగి ముల్లోకాలలోనూ శాసించగలిగేటువంటి గొప్ప పుత్రుడు. అలాంటి పుత్రుడు ఒకడు ధర్మాత్ముడు అయి ఉండాలి, అలాగే అతడు తేజస్సులో అతనికి మించినటువంటి తేజస్సు ఉన్నటువంటి వాడు ఉండకూడదు, అమిత పరాక్రమవంతుడు కావాలి. అలాంటి బిడ్డ ఒకడు ఉంటే బాగుంటుంది కదా, మరి దేవతలన్నిటికీ అగ్రగణుడు దేవేంద్రుడు కదా, మరి దేవేంద్రుడిని పిలవచ్చు కదా అని చెప్పేసి కుంతిని ప్రేరేపిస్తాడు అనమాట. కుంతి ఆమె ఆయన మాటలు వింటుంది, మరి దేవేంద్రుడిని ఆహ్వానిస్తుంది. దేవేంద్రుడి వరప్రసాదం వల్ల ఏమైపోతుందంటే ఆమెకు దేవేంద్రుని ఆహ్వానించడానికి ముందు పాండురాజు ఇంకా కృషి చేస్తాడు అనమాట. ఏం చేస్తా అంటే దేవేంద్రుణ్ణి సంతోషపెట్టి మరీ ఆహ్వానించాలి. అందువల్ల ఆయన ఏం చేస్తా అంటే కుంతీదేవికి ఒక వ్రతం ఉపదేశిస్తాడు అనమాట. పురోహితులను అడిగి వాళ్ళ ద్వారా ఒక వ్రతం ఆమెకు ఉపదేశిస్తాడు. ఈ వ్రతం ఒక సంవత్సర కాలం నీవు పాటించు, తర్వాత నేను ఎన్ని సంవత్సర కాలం ఈ వ్రతం చేయి, నేను సంవత్సర కాలం ఒంటి కాలం మీద నిలబడి నేను తపస్సు చేస్తాను ఇంద్రుని గురించి, ఇంద్రుని మెప్పిద్దాం, అతను సంతోషపెడదాం, సంతోషపెట్టిన తర్వాత అతని ద్వారా మనం పుత్రులు కందామని చెప్పేసి పాండురాజు ఒంటి కాలం మీద నిలుచుకునే సీతను ఒక సంవత్సర కాలం తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడు ఇంద్రుడి గురించి. దేవేంద్రుడు ప్రత్యక్షమవుతాడు, పాండురాజు ప్రత్యక్షమై చెప్తాడు అనమాట, అయ్యా నీవేం భయపడద్దు, అమిత పరాక్రమవంతుడు, అమిత తేజోవంతుడు, అధిక శక్తి సంపన్నుడైనటువంటి బిడ్డను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను జయించగలిగినటువంటి అస్త్రవేత్త నీకు నేను ప్రసాదిస్తాను అని చెప్పేసి ఆయన అంతర్ధానం అయిపోతాడు దేవేంద్రుడు. నేను చాలా సంతోషం అయిపోతుంది, కుంతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తాడు అనమాట, కుంతి మన ప్రయత్నం ఫలించింది, నీవు దేవేంద్రుడిని ఆహ్వానించు, నాకు ప్రత్యక్షమయ్యాడు దేవేంద్రుడు అని చెప్తాడు అనమాట. ఆమె కుంతి సంతోషపడుతుంది, దేవేంద్రుడిని ఆహ్వానిస్తుంది. ఆహ్వానిస్తే దేవేంద్రుడి ప్రసాదం వల్ల అర్జునుడు పుడతాడు. అర్జునుడు పుట్టంగానే ఏమైపోతుందంటే దేవ దుందువులన్నీ ఆకాశంలో మ్రోగుతాయి, తర్వాత దేవతలంతా అక్కడికి వచ్చేస్తారు, మరి అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, ఇంద్రుడు అందరూ ఆకాశంలో కనిపిస్తారనమాట. శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి వాళ్ళందరికీను వాళ్ళంతా కనిపిస్తారనమాట. మరి అప్సరసలంతా వస్తారు, సప్తఋషులందరూ వస్తారు, నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి వాళ్ళు అంతా వస్తారు, గంధర్వులంతా అక్కడికి వస్తారు, అప్సరసులు వస్తారు, కిన్నరులు, హింపురుషులు, అందరూ అక్కడికి వచ్చేస్తారనమాట. అందరూ ఇప్పటికి వచ్చేసేపటికి అదే ఒక బ్రహ్మలోకము అన్నట్టుగా అయిపోతుంది అనమాట తేజస్సుతో. అందువల్ల తెలుగు భారతంలో రాస్తారు, ఎవరు రాస్తారంటే ఒకప్పుడు పాండురాజు స్వర్గాన్ని బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోయాడు, మరి ఈయన శతశృంగ పర్వం మీద పర్వతం మీద నిలుచుకొనే మరి ఉన్నటువంటి సమస్త బ్రహ్మలోకాన్ని ఇంద్రలోకాన్ని చూసినటువంటి వైభవం అక్కడ కనిపిస్తుంది శతశృంగ పర్వతం మీద అతనికి కనిపిస్తుంది. దేవేంద్రలోకమే భూలోకానికి దిగొచ్చి ఉంటుంది అన్నటువంటి విధంగా భారతంలో రాస్తారనమాట. మరి అంతటి గొప్ప ఇదే అయిపోతుంది అనమాట ఆ సందర్భంలో. మరి అప్పుడు ఆకాశవాణి మళ్ళీ చెప్తుంది, ఈ బిడ్డ వల్ల మరి పెద్దవాడైనటువంటి ధర్మరాజు రాజస్సు ఈ బిడ్డ ఉత్తర దేశం దిగ్విజయం చేసి ఉత్తర దేశంలో ఉన్నటువంటి రాజులందరినీ జయిస్తాడు. ఇతను జయించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు భూలోకంలో ఇక పుట్టడు అని చెప్పేసేసి అశ్వీరవాణి చెప్తుంది అనమాట. అంత గొప్ప శక్తివంతుడు పుడతాడు అని చెప్తాడు అని చెప్పి చెప్తుంది అనమాట. వీళ్ళకి చాలా సంతోషం అయిపోతుంది అనమాట. ముగ్గురు పుత్రులు అయిపోతారు అండరాజుకు, అయినప్పటికీ కూడా ఇంకా పుత్రులు కావాలి అన్నటువంటి ఆశ అతనికి. ఆయన కుంతి దగ్గరికి వస్తాడనమాట. కుంతి దగ్గరికి వచ్చి మళ్ళీ ఆమెను ప్రేరేపిస్తాడు అనమాట. మరి ఇంకేమైనా పిలుద్దామా అంటే ఆమె అంటుంది, అయ్యా నీకు చాలా ఆశ ఎక్కువైపోయింది, లోపం ఎక్కువగా పరిహరాలు ఇలా ఉండకూడదు, ఎందుకంటే ఇలా ఉంటే ఏమైపోతుందంటే మనము ఈ ఇలాగా ఒక వ్యక్తిని పిలిచి వాళ్ళ ద్వారా బిడ్డలు పొందడం అనేది ఆపద్ధర్మం అంతేను, దాన్ని సాధారణ ధర్మంగా మనం తీసుకోకూడదు, ఆపద్ధర్మం ఆపద్ధర్మంగానే వాడుకోవాలి. కాబట్టి మనం ఇప్పటికీ ముగ్గురు పుత్రులు కన్నాం, నాలుగో బిడ్డను మనం కోరుకుంటే ఏమైపోతుందంటే నన్ను స్వైరిణి అంటారు, ఇంకో ఐదో బిడ్డను కోరుకుంటే బంధకి అని అంటారు, అది తప్పు, అలా చేయకూడదు, కాబట్టి మనం కూడా ఒక పరిధులు దాటిపోకూడదు కదా అని చెప్పి ఆమె భర్తకు నీతి బోధిస్తుంది అనమాట. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అనమాట కుంతీదేవి. పాండురాజు ఇంకేం మాట్లాడలేకపోతాడు.
మాట్లాడలేకపోతే అందువలనే కదా మనము భారతంలో ఇంకొక సందర్భంలో చూస్తామన్నమాట. ద్రౌపది ఉంది కదా, ద్రౌపది కూడా క్షత్రియ కాంత కదా. ఆమె రెండు సభలో అవమానించబడినప్పుడు ధృతరాష్ట్రుడు ఆమెను పిలిచి తనకు తానే పిలిచి నీకు అమ్మా నీకు వరం ఇస్తాను కొరకు అంటే ఆమె మొదటి వరం ఏం కోరుకుంటుంది, యుధిష్ఠిరుణ్ణి నా భర్త అయినటువంటి యుధిష్ఠిరుని కొడుకు దాసుడుగా ఉండడం నాకు సహించదు కాబట్టి నా యుధిష్ఠిరునికి దాస్యత్వం నేను వివక్తి చేయని చెప్తుంది అనమాట. అప్పుడు తర్వాత రెండవ వరం కోరుకోమ్మా అంటాడు అతను. రెండవ వరం కోరుకోమ్మంటే ఆమె ఏమంటుందంటే నా పతులందరికీ అంటే భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళంతా ఉంటారు కదా వీళ్ళందరినీ బంధవీభూతులు చేయండి అని అడుగుతుంది కానీ అని అడుగుతుంది అనమాట. అప్పుడు ధృతరాష్ట్రుడు అమ్మ ఇంకొక వరం ఇస్తాను తీసుకోమ్మా అంటాడు అనమాట. అప్పుడు ఆమె ఏం చెప్తుంది, మహారాజా అలా కాదు, క్షత్రియకాంతకు కేవలం రెండు వరాలు మాత్రమే కోరుకునేటువంటి అర్హత ఉంటుంది, మూడవ వరానికి నేను అర్హురాలు కాను. మూడవ వరం నేను కోరుకుంటే అనుకో అది ఏమైపోతుందంటే అదొక లోహం అనుకుంటారు అనమాట, అది ఒక బానిసత్వం అయిపోతుంది, అలా నేను చేయలేను నేను నాకు వద్దు ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అంతే కుంతి అదే చెప్తుంది అనమాట, ముగ్గురు మించి ముగ్గురు బిడ్డల కన్నా చాలు, నాలుగో బిడ్డను ఐదో బిడ్డను ఆరో బిడ్డను అడుగుతుంటే దానికి ఆశకంతు లేదనమాట. మనము ధర్మాన్ని పఠించాలి కదా, అపధర్మం అపధర్మంగానే ఉపయోగించుకోవాలి కానీ అంతకు మించి ఉపయోగించకూడదు అని అంతకే ఆమె చెప్పగలిగినటువంటి స్థైర్యం ఉన్నటువంటి స్త్రీ పాత్ర కుంతిది అనమాట అని చెప్తుంది అనమాట. ఇంకా పాండురాజు ఏం మాట్లాడలేకపోతాడు, ఊరికే అయిపోతాడు. ఇది ఇలా ఉంటుంది. ఇలా ఉంటే మాద్రి ఏదంతా గమనిస్తూ ఉంటుంది అనమాట. అటు గాంధారికి బిడ్డలు పుట్టిపోయారు, నూరుమంది బిడ్డలు అయిపోయారు, ఇంటికి ముగ్గురు బిడ్డలు పుట్టారు, తనకు మాత్రం బిడ్డలు లేరు కదా. ఆమె భర్త దగ్గరికి వచ్చి అంటుంది అనమాట, స్వామి మరి నాకు పుత్రులు లేరనే బాధ ఒకటి ఉంది, మీకు కనీసం కుంతి ద్వారా పుత్రులు పుట్టారు మీకు కాబట్టి మీకు సంతోషంగానే ఉంది, నాకు కూడా పుత్రులు ఉంటే బాగుంటుంది కదా, మరి కుంతిదేవి అనుగ్రహిస్తే నాకు కూడా బిడ్డలు పుడతారు కదా, మంత్రం ఏదో నాకు కూడా అనుగ్రహిస్తే నాకు కూడా బిడ్డలు పుడతారు కదా అని అంటుంది అనమాట. అంటే ఆయనకు సంతోషం అయిపోతుంది, సరే నేను కుంతికి చెప్తాను అని చెప్పేసి ఆయన ఏం చేస్తానంటే కుంతి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, కుంతి నా కోసం నువ్వు ఒక మంచి కార్యాన్ని చేయాలి, ఏమిటంటే మరి మాద్రికి కూడా నీవు మంత్రాన్ని ఉపదేశించాలి, మరి నేను మనకు బిడ్డలు ఉన్నారు కదా అని వరచ్చు, అయినప్పటికీ కూడా నీకు ఒక విషయం చెప్తా చూడు, దేవేంద్రుడు అంతటి వాడు కూడాను దేవేంద్ర పదవికి వెళ్ళాలంటే ఎన్నో అశ్వమేధ యాగాలు రాజయోగాలు గొప్ప గొప్ప యాగాలు క్రతువులు అన్ని చేసిన తర్వాతే దేవేంద్ర పదవి దొరుకుతుంది అనమాట. అంత చేసినప్పటికీ కూడా కీర్తి కోసం ఆయన ఏం చేస్తుంటాడు, ఇంకా యాగాలు యజ్ఞాలు చేస్తూనే ఉంటారనమాట. అలాగే గొప్ప గొప్ప పండితులు వేదాంశులు ఋషులు అలాంటి వాళ్ళు కూడాను ఎన్నో సాధించింటారు వాళ్ళు, ఇంకా సాధించవలసినటువంటి అవసరం ఉండదు, అయినప్పటికీ కూడాను వాళ్ళు కూడా కీర్తి కోసము లేకుంటే లోక సంగ్రహణార్థం వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు కూడా కొన్ని కొన్ని కార్యాలు మళ్ళీ చేస్తుంటారు, గొప్ప కార్యాలు కీర్తి చేస్తుంటారు. అలాగే నీవు కూడాను నా వంశాన్ని నిలబెట్టావు, నేను కదలడం లేదు, అయినప్పటికీ కూడాను ఇంకా కొన్ని మంచి కార్యాలు చేసి నీ కీర్తిని నీవు పెంచుకోవచ్చు కదా, కాబట్టి మాద్రికి కూడా నీవు పుత్రులు కలిగేటువంటి అవకాశం కల్పించవచ్చు కదా అని చెప్పేసి ఆమెతో అంటాడు అనమాట. నీ కుంతి కాదన లేకపోతుంది, సరే అంటుంది, సరే అనే సమయం ఉంటుందంటే మాద్రిని పిలిచి చెప్తుంది అనమాట, మాద్రి నేను మంత్రం నేను జపిస్తాను, నువ్వు ఏ దేవత కావాలో ఆ దేవతని నువ్వు కోరుకో, ఆ దేవత నీ దగ్గరికి వస్తాడు, ఆ దేవత అనుగ్రహం వల్ల బిడ్డలు కను అని చెప్పి బిడ్డని కను అని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్తే ఈమె ఆలోచన చేస్తుంది, ఏం ఆలోచన చేస్తే సరే అంటుంది, మరి కుంతి మంత్రం చెప్తుంది, ఆ మంత్ర శక్తికి ఏమేం చేస్తుందంటే అశ్విని దేవతలను కోరుకుంటుంది. అశ్విని దేవతలు జంట దేవతలు, వాళ్ళిద్దరు ఇద్దరు దేవతలు వస్తారనమాట. ఇద్దరు దేవతలు వచ్చి ఈమెతో ఆశీర్వదించడం వల్ల ఇద్దరు బిడ్డలు పుడతారు, ఇద్దరు బిడ్డలు పుడతారు అప్పుడు సంతోషంగా ఉంటారు అని నకులుడు సహదేవుడు అని పేరు పెడతారు. తర్వాత మళ్ళీ పాండురాజు కుంతి దగ్గరికి వచ్చి మళ్ళీ మాద్రికి ఇంకొకసారి నీవు ఈ మంత్రప్రయోగం చేయొచ్చు కదా అని చెప్పడానికి వస్తారు అనమాట. అప్పుడు అంటుంది, అయ్యా ఇక నాతో అడగద్దు నీవు, ఎందుకంటే మాద్రి ఒక బిడ్డను కోరుకుంటుంది అని చెప్పేసి నేను ఈ మంత్రాన్ని ఆమెకు ఉపదేశించి ఆమె కోసం నేను చదివితే ఆమె ఒకేసారి ఇద్దరిని పిలిచి ఇద్దరు బిడ్డలు కనేసింది కాబట్టేసి ఆమె నన్నే మోసం చేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టేసి నేను ఇంకా అలాంటిది నేను ఒప్పుకోలేను కాబట్టేసి ఆమె చేసింది కాబట్టేసి ఒకరిని బిడ్డ ఒక బిడ్డను కంటుంది నేను అనుకుంటే ఇద్దరు బిడ్డలు కన్నా నన్ను మోసం చేసింది కాబట్టి నేను మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలా చెప్పడానికి సాహసించను, నన్ను బలవంత పెట్టద్దండి అని చెప్పేస్తుంది అనమాట. ఇంకా పాండురాజు ఏం చేయలేకపోతాడు,
అందువల్ల ఐదు మంది పుత్రులతో ఆయన సంతృప్తి పడిపోతాడు అనమాట. ఎవరెవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అన్నటువంటి ఐదు మంది పుత్రులు అతనికి అయిపోతారు అనమాట. ఐదు మంది బిడ్డలు అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు ఇతనికి పాండు మహారాజుకు బిడ్డలు లేరన్నటువంటి విషయం అందరికీ తెలుసు కదా. బిడ్డలు లేరు, అందువల్ల వానప్రస్థాశ్రమానికి వెళ్ళి అతను వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు. బిడ్డలు లేరు, అతను అక్కడ అతను తపస్సు చేసుకుంటున్నాడు శతశృంగ పర్వతం మీద అన్నటువంటి వార్తలే అందరూ విన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ వృష్టివంశం వాళ్ళు అంటే ఎవరు? కుంతి యొక్క అన్నగారులు వీళ్ళందరికీ. ఈ విషయం తెలుస్తుంది అనమాట, పాండురాజుకు బిడ్డలు పుట్టారు అని సంతోషం అయిపోతుంది వాళ్ళకు. ఎందుకు? వసుదేవుని చాలా సంతోషం అయిపోతుంది, తన చెల్లెలకి బిడ్డలు పుట్టారు కదా, తన చెల్లెలకి బిడ్డలు పుట్టారని ఆయన సంతోషంతో గంతులేస్తారు. ఎక్కడి వాళ్ళు వృష్టివంశం వాళ్ళంతా అక్కడ చేరుకుంటారు, ఆహా మన కుంతికి బిడ్డలు పుట్టారు, మన కుంతికి బిడ్డ పుట్టారు అని చెప్పేసి పొంగిపోతారు వాళ్ళు. పొంగిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వసుదేవుడు ఏం చేస్తా అంటే మరి ఆభరణాలు, రత్నాలు, వైఢూర్యాలు, తర్వాత నగలు, నటలు, తర్వాత ఇంకా ఏమేమి ఉంటుందో దాసీజనాన్ని, బంగారు, వెండి ఇలాంటిదంతాను పురోహితుల ద్వారా వాళ్ళకి పంపిస్తాడు అనమాట. ఎవరికి పంపిస్తాడు? కుంతికి పంపిస్తాడు, మాద్రికి పంపిస్తాడు అనమాట. ఇద్దరికి పంపిస్తాడు. వాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి వీళ్ళకి అప్పగిస్తారు. పాండురాజు చాలా సంతోషపడతాడు, బిడ్డలు పుట్టారు కదా, అందువల్ల బిడ్డలకు నామకరణం కూడా అయిపోతుంది. తర్వాత ఆయన చౌలము, తర్వాత వాళ్ళకు ఉపనయనము సంస్కారం కూడా చేస్తారు. ఉపనయన సంస్కారం అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే బిడ్డలు, ఐదు మంది బిడ్డలు వేదాధ్యయనం చేస్తారు. వేదాధ్యయనం చేసిన తర్వాత వాళ్ళకు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్లకు శుకుడు ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర శస్త్రాభ్యాసం, శస్త్ర విద్య నేర్చుకోవడానికి వాళ్ళ అతని దగ్గర నియోగిస్తారు అనమాట. శుకుడు అంటే ఎవరంటే, శుకుడు అంటే మనకు వేదవ్యాసం యొక్క కొడుకు శుకుడు కాదు ఇక్కడ. శుకతాతం తపోనిధి అని చెప్తాము, ఆ శుకుడు కాదనమాట ఇక్కడ. ఇక్కడ శుకుడు ఎవరంటే, శుకుడు ఉన్నటువంటి ఒక గొప్ప చక్రవర్తి, చర్యాది వంశం చెందినటువంటి వాడు అని చెప్తారు. అతను ఎన్నో రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు చేసినటువంటి గొప్ప కీర్తిమంతుడు అనమాట. అతను అన్ని యాగాలు యజ్ఞాలు చేసిన తర్వాత ఆయన శతశృంగ పర్వతంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు అనమాట. అతను ఎన్నో ఏళ్ళు తపస్సు చేసుకున్నటువంటి నిష్ఠాగరిష్ఠుడు అనమాట. అతను అటువంటి వ్యక్తి దగ్గర పాండు మహారాజు వీళ్ళని ఐదు మందిని వదులుతాడు అనమాట. వదిలి వీళ్ళకు మీరు విద్యాభ్యాసం చేయండి అంటే అతనే వీళ్లకు విద్యాభ్యాసేమో తోమర విసరంలో ప్రవీణుడైపోతాడు, భీముడేమో గదాయుద్ధంలో ప్రవీణుడైపోతాడు, అర్జునుడు మరి బాణాలు వేయడంలో అతను సామర్థ్యం చూపించగలుగుతాడు, నకులుడు, సహదేవుడు కత్తి డాలు ఇలాంటి దాంతో యుద్ధం చేయడము, ఇవన్నీ వీళ్ళు అందరూ అన్ని విద్యలను అభ్యసిస్తారు. మరి వీళ్ళది మన స్పెషలైజేషన్ అంటాం కదా, అలాంటి స్పెషలైజేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇంకా ఎక్కువ ప్రావీణ్యం సంపాదిస్తారనమాట. ఆ శుకుడు కూడా చాలా సంతోషపడి అర్జునుడు కూడా నాతో సమానమైనటువంటి వాడు అనేటువంటి భావన గురువు కూడా కలుగుతుంది అనమాట. ఇలాగ వాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటారు అనమాట. శతశృంగ పర్వతం మీద ఈ విద్యలని నేర్చుకొని అలా వృద్ధి చెందుతూ ఉంటారు అనమాట. ఇకతంతా ఎవరు చెప్పారు మనకు? ఇకతంతాను జనమేజయునికి వైశంపాయనుడు చెప్తున్నాడు అనమాట ఈ కథ. ఈ చెప్పిన కథను ఉగ్రశివుడు అనేటువంటి సూతుడు విని మరి శౌనకాది మహర్షులకు మనకు నైమిషారణ్యంలో చెప్తున్నాడు అనమాట. ఈ కథను మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. ఇది అయిన తర్వాత మరి ఇతను మళ్ళీ అడుగుతాడనమాట జనమేజయుడు, ఆహా బిడ్డలంతా పెరిగి పెద్ద అయినటువంటి విషయం అంతా మీరు చెప్పారు, చాలా సంతోషమైంది, తర్వాత ఏం జరిగింది చెప్పండి అంటాడు అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అన్నటువంటి కథ మనం వచ్చే కథలో చెప్పుకుందాం. ఈరోజు ఈ కథ ఇంతటితో ముగిద్దాం. ఈ కథలో ఏమైనా విషయం ఉందా తెలుసుకోవడానికి అంటే చిన్న చిన్న విషయాలు కొన్ని ఉన్నాయన్నమాట. భారతంలో ప్రతి కథలోనూ ఏదో చిన్న విషయం ఉంటుందన్నమాట తెలుసుకోవడానికి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ పాండవులు ఐదు మంది పుట్టారు కదా. ఐదు మంది పుట్టినప్పుడు ఐదు మందిను పాండు మహారాజు పుత్రులుగా అందరూ అంగీకరించారు, అందరూ సంతోషపడ్డారు అనమాట. అంటే ఇలాంటి ధర్మము అంటే భర్తకు పుత్రులు కలిగించేటువంటి శక్తి లేనప్పుడు నియోగ పద్ధతి ద్వారా మరి ఒక గొప్ప వ్యక్తి ద్వారా బిడ్డలు కనడము. ఎందుకు కనడం అంటే ఆపద్ధర్మము అని చెప్తారు అనమాట. ఆపద్ధర్మము అంటే ఆ ఆపద్ధర్మము అన్న విషయము పిల్లలు తెలుసుకోవాలి. ఏమిటి ఆపద్ధర్మము అంటే ఒక్కొక్కసారి ఏదో ఒక ఆపద కలుగుతుంది అనమాట. ఆపద అంటే ప్రాణానికి ఆపద అని చెప్పుకోవడానికి లేదు, ఇక్కడ వంశానికి ఆపద. వంశము నిర్వంశమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది అనమాట. మరి పాండురాజుకు మృగం యొక్క శాపం ఉంది, అందువల్ల బిడ్డలు కనలేడు. బిడ్డలు లేకపోతే మరి పితృలోకానికి ఆయన వెళ్ళాడు, ఆ పితృను ఆయన సంతృప్తి పరచలేడు. అందువల్ల అతని పుత్రులు కావాలనేటువంటి ఉద్దేశము, మరి వంశ వృద్ధి కావాలి కదా, మరి
అందువల్ల అది వంశము నిర్వంశమైపోతుంది అన్నటువంటి ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదకు ప్రతీహారంగా అంటే ఆపద పోగొట్టుకోవడానికి కోసం ఏం చేస్తారంటే ఆపద ధర్మము అంటే ధర్మముకు విరుద్ధమైనటువంటి ధర్మం. ధర్మము అంటే ధర్మము సాధారణ ధర్మం కాదు, అందరూ ఎప్పుడూ ఉపయోగించేటువంటి ధర్మం కాదు. ఎప్పుడైనా చాలా అవసరం వచ్చినప్పుడు అలాంటిది మనం ఉపయోగించుకోవచ్చు, ఆపద ధర్మం ఉంటాం అనమాట. అలాంటిది ధర్మాన్ని ఉపయోగించుకోవచ్చు అని ఈ కథలో చెప్తారనమాట. అందువల్ల పాండురాజు ఏం చెప్తా అంటే ఇది ఆపద్ ధర్మము, కుంతి కూడా అదే చెప్తాను అనమాట, ఇది ఆపద్ ధర్మంగా మనం ఉపయోగించుకోవాలి కానీ ఆపద్ ధర్మాన్ని ఒక హద్దు వరకు ఉపయోగించుకోవాలి కానీ తర్వాత మనం దాన్ని ఉపయోగించుకోకూడదు అనమాట. మరి మనిషికి భోజనం చేయడానికి లేదు, భోజనం లేకుండా సరిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఆ భోజనం లేకపోతే సరిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దొరికిన దాన్ని మనం భోజేయాలన్నమాట. ఆ భోజనం ఏదైనా కావచ్చు అనమాట, ఎందుకంటే ప్రాణం ఉంటే మనకు తర్వాత ఏదైనా పని చేయొచ్చు, ధర్మకార్యాలు చేయొచ్చు. శరీరం ఉంటే కదా మనం ధర్మకార్యాలు చేయడానికి, అని శరీరాన్ని మొదట కాపాడుకోవాలన్నమాట. కాపాడుకున్న తర్వాత ధర్మకార్యాలు చేయాలి. అందువల్ల ఇక్కడ కూడా అంతే, వంశాన్ని కాపాడుకోవడానికి ముగ్గురు పుత్రుల వరకు సరే, ముగ్గురు పుత్రుల తర్వాత మళ్ళీ మళ్ళీ కోరుకోవడం అనేది మంచిది కాదు అని అందువల్ల ఆపద్ ధర్మ అని చెప్తుంది అనమాట. ఆపద్ ధర్మం ఉన్నటువంటి ఒక వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ను పిల్లలు తెలుసుకోవాలన్నమాట. ఏమిటంటే ఆపద్ ధర్మం అంటే ఏదైనా ఆపద జరిగేటువంటి సందర్భం ఏర్పడినప్పుడు, అంటే వంశం నిర్వంశమయ్యేది కానీ ప్రాణ హానికి రావడం కానీ అలాంటిది ఏదైనా చాలా కష్టం వచ్చినప్పుడు అప్పుడేం చేసినంటే ధర్మాన్ని సాధారణంగా పరిపాలించే ధర్మాన్ని కాస్త పక్కకు పెట్టి మనము వేరొకరు రీతిలో కూడా దీన్ని ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం అనమాట. ఇక్కడ ఏం చేశారు వీళ్ళు అంటే, మరి పాండురాజుకు పుత్రులు లేరు కాబట్టి ఆపద్ ధర్మాన్ని ఉపయోగించి నియోగ పద్ధతి ద్వారా, నియోగ పద్ధతి గురించి నేను ముందు కథల్లో కొన్ని కథల్లో చెప్పారనమాట, నియోగ పద్ధతి ద్వారా మరి ధర్మదేవతను వాయుదేవుణ్ణి తర్వాత ఇంద్రుణ్ణి అశ్విని దేవతల ద్వారా పుత్రులు కన్నారనమాట. అందువల్ల వీళ్ళని ఈ ధర్మం ఉంది కదా, ఈ ధర్మం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ నియోగ పద్ధతి అన్నది కృతయుగము ద్వాపరయుగము త్రేతాయుగం వరకునే ఉంది కానీ, లేదు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగం వరకు ఉండే కానీ కలియుగంలో దాన్ని నిషేధించారనమాట. యుగ ధర్మాలు ఉంటాం దాన్ని, యుగ ధర్మాలు అంటే ఈ యుగంలో అది లేదనమాట, కలియుగంలో అలాంటి పద్ధతి లేదనమాట. అందువల్ల ఇప్పుడు మనకు ఇప్పుడు మహాభారతంలో ఉన్నటువంటి పద్ధతులే ఇప్పుడు అన్ని పాటించడం అన్ని కుదరదు అనమాట, ఎందుకంటే యుగ ధర్మాల ప్రకారం దీన్ని ఇప్పుడు నిషేధించారనమాట మనకు. కాబట్టి ఇప్పుడు ఆ పద్ధతి లేదు, ఆ పద్ధతి అప్పుడు ఉండేది అనమాట. ఒక్కొక్క కాలంలో ఒక పద్ధతి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పద్ధతిని బట్టి ఆ కాలానికి అది తప్పు అనేదానికి లేదు, ఆ కాలంలో అది సరైన పద్ధతి. అందువల్లనే మరి అక్కడ ఉన్నటువంటి మహర్షులు అందరూ చాలా సంతోషపడి వీళ్ళందరినీ దీవించి వీళ్ళందరూ పాండురాజు పుత్రులుగా వాళ్ళు నిర్ధారించారనమాట. అలా అది ఆపద్ధర్మము అని చెప్పుకున్నాము, నియోగ పద్ధతిలో అది ఎలా ఆపద్ధర్మము ఉపయోగపడింది అని చెప్పుకున్నాం అనమాట. ఇది ఒక విషయం అనమాట. రెండవ విషయం తెలుసుకోవాలంటే ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ దుర్వాసుడు వచ్చి కుంతీదేవికి వరం ఇచ్చాడు కదా. మరి దుర్వాసుడు మహా కోపిష్టి, ఎవరికి అతను మన పురాణాల్లో కానీ మహాభారతంలో కానీ ఇంక ఇక్కడ ఎక్కడ కూడాను ఆయన ఎవరికి వరం ఇచ్చినటువంటి సందర్భాలు లేదు. మరి ఇక్కడ వచ్చాడు, వరం ఇచ్చాడు. ఏం వరం ఇచ్చాడు? అది పెళ్లిగారి అమ్మాయికి, అమ్మాయి నీకు ఒక వరం ఇస్తున్నాను. ఆ వరం ఏమిటంటే నీవు ఏ దేవతను కోరితే మంత్రం జపిస్తే ఆ దేవత నీకు ఆకర్షించబడే దగ్గరకు వచ్చేసి నీకు పుత్రుడు ప్రసాదిస్తాడు. నీ ఏమిటి వరం ఎందుకు ఇచ్చాడు ఇతను? ఎందుకు ఇచ్చాడంటే దానికి మహాభారతంలో రెండు కారణాలు చెప్తాడనమాట. ఒకటి ఏమిటంటే, ఆయన ఈమెకు కుంతికి ముందు ముందు సంతాన ప్రతిబంధ యోగం ఉంది అన్నటువంటి విషయాన్ని ఆయన ఊహిస్తాడనమాట. సంతానం కలగకపోయేటువంటి అవసరం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకంటే పాండురాజుకు శాపం వస్తుంది కాబట్టి. అందువల్ల ఈయనేం చేస్తా అంటే అందుకు ఉపయోగపడేదానికి, ఎందుకంటే ఆమె చాలా అతని సేవలు చేసింది, పరిచర్య చేసింది కదా, పరిచర్య చేసింది కాబట్టి ఈమెకు సంతాన రాకుండా పోయేటువంటి సందర్భం ఏర్పడే పరిస్థితి ముందు ముందు ఉంది అన్నది ఆయన దివ్య దృష్టితో కలుపుకొని ఆయన ఏం చేస్తా అంటే ఈ వరం ఇస్తాడనమాట. రెండోది ఏమిటంటే, ఆయన కూడాను ఇది ఆపద్ధర్మం, ఆపద్ధర్మం ఇలా జరగకపోతే ఏమైపోతుందంటే మరి వంశమే నిర్వంశం అయిపోతుంది, కుంతి వంశం. కుంతి అంత సపరిచర్యలు చేసింది, ఎంతో సేవ చేసింది, అలాంటి ఆమె వంశం ఎందుకు నిర్వంశం కావాలి? అంత సహనం ఉన్నటువంటి సహనశీలి అయినటువంటి గొప్ప వ్యక్తికి ఆ సంతానం అలా జరిగిపోవాలి కదా. అందువల్ల ఆయన ఏం చేస్తా అంటే ఈ రెండు కారణాలు దృష్టిలో ఉంచుకొని ఆయన ఏం చేస్తా అంటే ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాంటి వరం ఇస్తాడనమాట. ఇలాంటి వరం ఇచ్చి నీకు ముందు ముందుకు ఉపయోగపడుతుంది వెళ్ళు అని చెప్పేసి ఆమెకి ఇచ్చింటాడనమాట, ఈ వరం ఇచ్చింటాడనమాట.
ఆ వరం ఇప్పుడు మా మీకు పనికి వస్తుంది అనమాట. రెండవ విషయం అనమాట. ఎందుకంటే ఎవరైనా అడగచ్చు కదా, మరి దుర్వాసుడు రావడం ఏమిటి, ఆమెకు శాపం ఇవ్వడం ఏమిటి, ముని వరం వరం వసం కానీ ఎలా అని ఒక పద్యం కూడా ఉంది మనకు తెలుగులో, ఒక పద్యం ఉంది అనమాట. జంధ్యాల పాపశాస్త్రి గారు ప్రసిద్ధమైనటువంటి పద్యం ఉంది అనమాట. మరి ఆయన ఎందుకు వరం ఇచ్చాడంటే ఈ రెండు కారణాలు, ఒకటి అపధర్మము ఉపయోగపడుతుంది అని ఒకటి, రెండవది ఈమె వంశం నిర్వంశం కాకూడదు ఉన్నటువంటి, ఈమెకు సంతాన యోగ్యత సంతానం కలగకుండా ఉండేటువంటి అవకాశం రావచ్చు అన్నటువంటి ఉద్దేశము, రెండు ఆలోచనలు చేసి ఆయన ఈ వరం ఇచ్చాడనమాట. మూడవ విషయము ఇంకోటి ఏం తెలుస్తుందంటే, మన సంప్రదాయాలు అన్నవి భారతదేశంలో ఉన్న సంప్రదాయాలు ఎలా ఉన్నాయంటే, కొన్ని వేల సంవత్సరాల నుంచి తరతరాలుగా అలా 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 వస్తూనే ఉన్నాయన్నమాట కొన్ని ఆచారాలు. ఇక్కడ ఒక మంచి ఆచారం మనకు కనిపిస్తుంది ఏమిటంటే, పాండవులు వీళ్ళు పాండురాజుకు 5 మంది పుత్రులు జన్మించారు అన్నటువంటి విషయము వృష్టి వంశజులకు తెలియంగానే వాళ్ళు ఏం చేస్తారంటే, వసుదేవుడు వెంటనే ఆభరణాలు రత్నాలు తర్వాత దాస దాసీజనాన్ని కావలసినటువంటి పరికరాలను సామగ్రిని అన్నిటిను తన మేనల్లుడి కోసం పంపిస్తారనమాట. కుంతి చెల్లెలు కదా, అక్క కదా, అక్క కొడుకులు పంపిస్తారనమాట. ఈ పద్ధతి ఇప్పటికి కూడా ఉందనమాట మనకు. సాధారణంగా అక్కకు కానీ చెల్లెలకు కానీ బిడ్డలు పుట్టినప్పుడు మనం ఏం చేస్తుంటాము, మేనమామ అయినటువంటి వాళ్ళు వెంటనే వెళ్ళి వాళ్లకు బట్టలు పెట్టడము, ఏదో చేయించడము, వాళ్ళని తృప్తిపరచడము, సంతోషపెట్టడం రావడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది మనకు ఈ ఆచారాలు అన్నవి, మన సంప్రదాయాలు ఎన్నో ఏళ్లగా వస్తున్నటువంటి సంప్రదాయాలు అనమాట ఇవన్నీ. ఈ సంప్రదాయాలను మనం ఇలాగే పరిరక్షించుకోవాలి. ఎందుకంటే ఈ సంప్రదాయాలు మనం ఈ రోజు పెట్టేసామనుకోండి ఏమైపోతుందంటే, సంప్రదాయాలు అలాగే వెళ్ళిపోతాయి అనమాట. అందువలన ఇప్పటికి కూడా ఆ పద్ధతి ఉందనమాట. అక్కగారు తమ్ముడికి కానీ అలా అయితే మనం ఏం చేస్తాం, వెళ్తాం, సంతోషపడతాం, సంతోషపడేసి వాళ్ళకు ఏదన్నా నగలు నట్రా అన్ని ఇచ్చి అక్కగారులకు చెల్లెళ్లకు తర్వాత బిడ్డలకు, అప్పుడు అప్పట్లో రాజు వసుదేవుడు ఉన్న ఆయన ఏం చేస్తారంటే వాళ్ళు దాస దాసీ జనాలు కూడా పంపిస్తారు అనమాట. సో ఇది మనము ఈ ఆచారాలు వ్యవహారాలు అన్నవి భారతదేశం యొక్క సంప్రదాయాన్ని నిలబెట్టడంలో ఎన్నో వేల ఏండ్లు, కొన్ని పెద్ద వృక్షానికి రేళ్ళు ఎలా వెళ్ళిపోతుంటాయో, రూట్స్ అంటాం కదా, రూట్స్ ఎలా వెళ్ళి ఆ వృక్షం పకడ్బందీగా ఎలా నిలుస్తుందో, అలాగే మన హిందూ సనాతన ధర్మానికి వేళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక్కొక్కటి రూట్స్ అనమాట. ఈ రూట్స్ని మనం ఎప్పటికీ కూడా కట్ చేయకూడదు అనమాట. ఈ రూట్స్ని అలాగే పదిలపరుస్తూ ఉండాలి మనం. 10 మంది చెప్తూ ఉండాలి ఇలాంటి విషయాలు, 10 మంది చెప్తూ ఉండాలి, ఇలాంటి 10 మంది కోసం మనం ఆచరిస్తూ ఉండాలి. ఎవరైనా నాకు నమ్మకం లేదు, నేను ఇలాంటివన్నీ చేయను అని అనకూడదు అనమాట. ఎందుకంటే మనం ఎలా అంటే మన పిల్లలు ఎలా అంటారు, వాళ్ళ పిల్లలు ఎలా అంటారు, తర్వాత ఒక జనరేషన్ అయిన తర్వాత ఏమైపోతుందంటే ఇలాంటి సంప్రదాయాలన్నీ పోతాయి అనమాట. ఆ సంప్రదాయాలు ఉన్నదాని వల్లనే మనకు సంప్రదాయము మన ధర్మము అలాగే నిలబడింది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ ఆచారం అప్పటి నుంచి ఇప్పటి వరకు 5,000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారం ఇలాగే సాగుతుంది అనమాట. ఇది మనకు ప్రస్ఫుటంగా కనిపించేటువంటి అంశం ఈ కథలో కనిపిస్తుంది అనమాట. ఈ కథ ఇప్పటి వరకు చెప్పుకున్నాం, వచ్చే కథలో మళ్ళీ ఏం జరుగుతుందో వచ్చే కథలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.